వైకాపాకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన సీఎం జగన్ ఏమయ్యారని ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసుల నుంచి బయటపడడానికి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించేందుకు మార్చి 1న సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది, పూర్తిగా అంధకారంలో వెళ్లిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర వైసీపీ చతికిల పడ్డారు. ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద దృష్టి మళ్లించాలని అటు నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ల మీద పడకుండా ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 34 మంది దద్దమ్మ ఎంపీలు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మోడీ గారి దగ్గరికి వెళ్లి మెడల ఉంచి మేము మాట తప్పం మడమ తెప్పం, ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి సాధిస్తాం అని మరీ తెలియపరిచారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టకుండా ప్రత్యేక హోదా సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సీఎం గారు గేట్లు దూకేనా ప్రత్యేక హోదా సాధిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళ కేసులపై, వాళ్ళ బాబాయ్ హత్య కేసులపై తాకట్టు పెట్టారు. దీనికి నిరసనగా, మొండి వైఖరి నిరసనగా ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలపై మాట్లాడకపోవటం, అలాగే ఆ రాష్ట్ర హక్కును ప్రశ్నించకపోవటంపై ఈ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా మార్చి 1న 1వ తేదీన మేము ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలను ముట్టడికి పిలుపు ఇస్తున్నాము.